नमस्कार एटकेलकु सुप्रीम कोर्ट आदेश मेरे को राष्ट्र प्रजास्वाम्य गेलचिंदु दादी द्वारा राज प्रजल गौरव पेगी नमक अंबेडकर रासिन राज्यांगं करेक्ट गा निरूपिंचिंदि राज्यांग अधिकारं लेदु अंबेडकर गारु रासिनटुवंटि राज्यांगं ई राष्ट्रंलो मल्ली अमलु अवुतुंदि अनडानिकि मा लांटि प्रजास्वाम्यवादुलंदरू कूडा संतोषिस्तुन्नां అందరూ చూశారు ఈ మధ్యలో జరిగినటువంటి పరిణామాలన్నీ 20 నెలల్లో ఈ ప్రభుత్వం పని చేసినటువంటి తీరు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి ఇండిపెండెంట్ గా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలను ఏ రకంగా బెదిరించి భయపెట్టి చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా చూశారు అటువంటి సమస్తలకు కూడా కులాలను ఏ రకంగా ఆపాదించి మాట్లాడారో అదే విధంగా ఆయన నడవడికలోనే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు ఏ రకంగా మాట్లాడుతున్నారో నిన్నటికి నిన్న కూడా మంత్రులు మాట్లాడడం జరిగింది ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మానిఫెస్టో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు అదేదో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారని మాట్లాడారు ఎన్నికల మానిఫెస్టో ఒక పొలిటికల్ పార్టీ రిలీజ్ చేయడం తప్ప అని అడుగుతా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికలు అందున సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేటువంటి ఎన్నికలు అయినా కూడా పొలిటికల్ పార్టీల మద్దతుదారులు దాంట్లో నిలబడతారు పోటీ చేస్తారు అది సర్వసహజం సాధారణం మంత్రులేమో 90% గ్రామ పంచాయతీ సర్పంచ్లన్నీ కూడా యునానిమస్ చేయాలా మా వాళ్ళే 90% గెలుస్తారు అని మాట్లాడుతున్నారు గతంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు చూసాం ఈ జిల్లాలో చూసాం రాష్ట్రం అంతా చూసాం ఏ రకంగా ప్రజలను అక్కడ అభ్యర్థులను బెదిరించి భయపెట్టి నామినేషన్లకు పోయినప్పుడు ఏ రకంగా ఆ నామినేషన్ పత్రాలు పెంచుకొని పెరుక్కొని చించడం ఏ రకంగా అధికారులను అడ్డం పెట్టుకొని స్క్రూటినీలో ఎగరగొట్టడం ఏ రకంగా ఇండ్లకు తీసుకెళ్ళి ఆ బ్రాండీ కేసులు పెట్టి వాళ్ళపైన దౌర్జన్యంగా బెదిరించి కేసులు పెట్టించడం ఏ రకంగా ఇండ్లలో దూరి కొట్టడం మహిళలైతే ఏ రకంగా చేతులు ఎక్కడ పెట్టి ఆ యొక్క నామినేషన్ పత్రాలు పెరుక్కొని వెళ్ళడం ఇవన్నీ చూసాం వీళ్ళ దౌర్జన్యాలన్నీ కూడా ఈ 20 నెలల్లో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఉన్నాయి మేము చేసినటువంటి అభివృద్ధి ఇది ఉంది మా మద్దతుదారులు గెలిపించండి మా మద్దతుదారులు గెలిపిస్తే ఇవన్నీ కూడా మీకు చేసాం రాబోయే కాలంలో కూడా మేము చేస్తామని మధ్యలో జమిలి ఎన్నికలు వస్తాయి ఇంకొకటిన్నర సంవత్సరానికి ఎన్నికలు వస్తాయి ఆ తర్వాత ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఆ రోజు మేమేం చేస్తామనేటువంటి కార్యక్రమాలు ఈరోజు మేము ప్రజలకు చెప్తున్నాం దాంట్లో తప్పేముంది అని అడుగుతా ఉన్నా దాన్ని ఏదో అది లీగల్ కాదు ఇల్లీగల్గా ఏదో వీళ్ళు చేశారు వీళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈయనేదో మూర్ఖంగా అంటే రకరకాలైనటువంటి భాషలతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసే కార్యక్రమాలు మీరు చేయాలా అసలు ఈ రాష్ట్రంలో వ్యవస్థలను మీరు నిర్వీర్యం చేస్తూ బెదిరిస్తూ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అసలు మంత్రులుగా మీరేం చేయాలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలా మరి ఎలక్షన్ కమిషన్గా ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలా
జుడిషియరీ కార్యక్రమాలు ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్ మీకు వ్యతిరేకంగా ఇస్తే కులాలు అడ్డం పెట్టుకొని తిడతారు. జుడిషియరీలో మీకు ఎక్కడైనా వ్యతిరేకంగా తీర్పులు వస్తే దాన్ని మంత్రులు మాట్లాడతారు, కనీసం శాసనసభ్యులు కూడా బెదిరించి మాట్లాడతారు పత్రికల్లో. అంటే ఏంది ఇది? అసలు మీ కార్యక్రమాలు మీరు చేయకుండా ప్రతిపక్ష పార్టీ పరంగా మేము చేసే కార్యక్రమాలను మీరు పరిశీలిస్తారా? మేము చెప్పకూడదా? ప్రజలకు మేము ఇవ్వకూడదా? నువ్వు ఇచ్చుకో. నువ్వేం చేస్తున్నావు ఇవ్వు, ఏం చేయబోతున్నావు ఇవ్వు, ఏమిస్తావు? మాకు అధికారం 151 మందిని ఇస్తే నేను ఇంతమందిని కొడతా, ఇంతమందిని బెదిరిస్తా, ఇన్ని కేసులు పెడతా అని చెప్తావు. నువ్వు చెప్పే కార్యక్రమం ఇదే కదా? లేదా నేను ఎక్కడి నుంచి ఉన్నా తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి మీకు డబ్బులు పనిచేస్తా, ఈ ఊర్లో ఎక్కడ కానీ పని చేయను, ఏ పని చేయను, కాకపోతే ముందు చేసినటువంటి బిల్డింగ్లు ఏమైనా ఉన్నా వాటికి అంతా నా రంగులేస్తా. చచ్చిపోయిన సమాధుల దోవల పక్కన ఏడున్నా కూడా దానికి కూడా నా రంగులేస్తా. అవకాశం దొరకలేదు కాబట్టి నేను పోలీసు వాళ్ళకి రంగులేకపోతున్నా, అది కూడా వేసేస్తా, ఇంకోసారి ఎలక్షన్లు అయిపోతాయి అని చెప్తావు. ఆ గుడ్డలు కూడా పెరికేసి కాకి గుడ్డలు తీసేసి వాటికి కూడా నేను రంగులేస్తా అని చెప్తావు, అంతే కదా? దానికి మేము ఏకగ్రీవం వాళ్ళకి వ్యతిరేకం కాదు, ప్రజలు ఏకగ్రీవం చేసుకుంటే మేము వ్యతిరేకం కాదు, మీరు బెదిరించి భయపెట్టి ఏకగ్రీవాలు చేస్తే మేము వ్యతిరేకం. అందుకని పోటీ పెడతాం, అందుకని మేము ఈరోజు ఎలక్షన్లో పోటీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం, అందుకనే మేము తెలుగుదేశం పార్టీ పరంగా గట్టిగా నిలబడాలా పోరాడాలని నిర్ణయం తీసుకున్నాం. అధికారులను కూడా గమనిస్తూ ఉన్నాం. మొన్న అధికారులు చాలామంది చేశారు ఇష్టం వచ్చినట్లు. ఎవరు తప్పించుకోలేరే? ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు తప్పించుకుంటున్నారా? పోలీస్ ఆఫీసర్లు తప్పించుకుంటారా? జిల్లాల కలెక్టర్ని కూడా పంపించారే. ఎలక్షన్ కమిషను ఒక ఐఏఎస్ అఖిల భారత సర్వీసులో ఎంప్లాయీగా ఉండేటువంటి వాళ్ళు ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, కమిషనర్లు కావచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, ఈ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు ఎలక్షన్ కమిషన్ తప్పు చేసినవయా, నువ్వు పనికిరావయా, నువ్వు బయట పంపిస్తే దానికంటే అవమానం ఉందా? దాన్ని సమర్థించుకుంటారా? సిగ్గుపడద్దు. మిమ్మల్ని చూస్తే మాకు కానీ ప్రజలకు ఈరోజు మిమ్మల్ని చూస్తే జాలి పడే పరిస్థితి వచ్చేది. పోలీసు వాళ్ళు చూసినా జాలి పడాలా, ఉద్యోగ సంఘ నేతలను చూసినా జాలి పడాలా? ఉద్యోగ సంఘాలకు ఏం పనయ్యా? ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి నిర్ణయాలను ఎన్నికలప్పుడు అమలు చేయాలా? మేము ప్రభుత్వానికి మీరేమైనా కట్టుబానిసలా? ప్రభుత్వం చెప్పిందే చేయాలని మీకేం పద్ధతి లేదా? విధులు లేవా? రాజ్యాంగపరంగా మీరేం చేయాలన్నా తెలియదా? మాట్లాడితే కరోనా కరోనా, ఎక్కడుంది కరోనా, ఎక్కడుంది కరోనా? అంటే బ్రాందీ షాపులు కడిపి లైన్ లైన్ నిలబడినప్పుడు కరోనా లేదు, పట్టాలు ఇచ్చుకొని వేలు మంది పోయినప్పుడు కరోనా లేదు. ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని చేసినప్పుడు కరోనా లేదు, సంక్రాంతి పండుగలు పోయి సంబరాలు చేసుకున్నప్పుడు కరోనా లేదు, ఓటేసేటప్పుడు మాత్రం అన్ని కిట్లు చేతులకు ముఖానికి వేసుకొని అక్కడ కూర్చుంటే కరోనా వస్తుందా? వేల మందికి వస్తే కరోనా లేదు, ఒక బూతులో 600 మంది. ఆ వార్డుల్లో అయితే ఎంతమంది పోలింగ్ బూతులో ఉంటారు? 100 మంది, 150 మంది ఉంటారు, 1/1 వస్తారు. దానికేమో పద్ధతి లేదా? ఇనేవాడు ఏమింటున్నాడు అనే ఆలోచన లేదా? మీ ఇష్టం వచ్చినట్టు వ్యవస్థలను నిర్వీర్యం చేసి భయపెట్టి బెదిరించే పని కార్యక్రమం చేస్తారా? ఇది కరెక్ట్ కాదు. అందుకే మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మా పార్టీ అధ్యక్షుల వారు ఇచ్చారు, చెప్పారు. ఏం తప్పు? దాన్ని ఏదో తప్పుగా చిత్రీకరించి మాట్లాడడం ఎందుకు? మీరు చేసిన తప్పులు లక్షలున్నాయి. నిద్ర లేస్తే తప్పులు చేయడమే మీ కార్యక్రమం, తప్పుడు మాటలు మాట్లాడడమే మీ కార్యక్రమం కింద నుంచి పైదాకా. నోరు ధరిస్తే బూతులు మాట్లాడతారు, బెదిరిస్తారు. ఎందుకంటే మీరేం చేస్తున్నారు? రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఏదో మేము ఇస్తామని చెప్తున్నారు, ఏమిస్తున్నారు మీరు? అన్ని రేట్లు పెంచినారు. ఈరోజు ఏమైనా డీజిల్ పెట్రోల్ కొనేటట్టుగా ఉందా?
ఎక్కడైనా మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తే షాక్ కొడుతుంది. కరెంట్ ఛార్జీలు ఎప్పుడన్నా పెంచినామా? గత 5 ఏళ్ళలో ఏమైనా కరెంట్ ఛార్జీలు పెరిగినాయా? వస్తానే పెంచుతురి. ఆర్టీసీ బస్సులు ఎప్పుడైనా పెరిగినాయా? ముందు పెంచినామా? ఆర్టీసీ ఛార్జీలు పెంచుతురి. రైతులకు వ్యవసాయ కరెంట్లకు మీటర్లు పెడతారా? అంటే రైతులను కూడా బెదిరిస్తారా? అయ్యా, రైతులు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలోనే ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఏ రైతన్నా ఈ 2 సంవత్సరాల్లో ఒక ఇంత పొడుగు డ్రిప్ ఇరిగేషన్ పైప్ తీసుకున్నాడా? గేట్ వాల్వ్ ఇస్తారా? డ్రిప్పర్ ఇస్తారా? సబ్సిడీ ఉందా? నేను రైతు భరోసా చేస్తానంటావు. ఏంది రైతు భరోసా? రైతులకు ఇవ్వాల్సిందంతా లూటీ చేసేసి వాళ్ళకి ఏ కార్యక్రమం చేయకుండా రైతు భరోసాలు చేసాను, డబ్బులు ఇచ్చినానంటావు, అమ్మఒడి ఇచ్చినానంటావు. అమ్మఒడి ఇచ్చి నాయన బుడ్డికి ఎంత పెంచినావు? 40 రూపాయలు అని కోటరు 160 రూపాయలు చేసినావు. మీ కార్యకర్తలు కర్ణాటక నుంచి వచ్చి అమ్ముకుంటున్నారు రోజు. ఎక్కడ చూసినా ఇసుక లూటీ చేస్తున్నావు. ఇసుక ఏదో పాలసీ తెస్తా, గత ప్రభుత్వానికంటే భిన్నంగా చేస్తానండి. ఏంది భిన్నంగా చేసింది? లూటీ చేసేదా? మొత్తం కర్ణాటకకు తమిళనాడుకు తోలుకునేదా? నీ పనులు తోలితే వేరే పనులు తోలకూడదు. అన్ని రకాలుగా మైన్స్లో లూటీ చేస్తున్నారు. కార్యకర్తలు, నాయకులు ఈ రాష్ట్రం యొక్క సొమ్మును లూటీ చేస్తున్నారు. 1000 కోట్లు ఇండ్లకు పట్టాలు ఇస్తామని, దాంట్లో భూముల కొనుగోలులో రైతుకు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి ఎకరాకు 15-20 లక్షలు మీరు తీసుకొని తింటున్నారు. దాంట్లో 1.5 సెంట్ మేము ఇస్తామని ఆ 1 సెంట్లో 6 అడుగులు పైన ఉండేవాడు ఇట్లా పడుకునే సరిపోతుంది, ఇట్లా పడుకునే సరిపోతుంది. అదే ఇల్లు ఇచ్చేది. అదేదో మేము పట్టా ఇస్తాము, రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు, మీరు ఎవరికన్నా అమ్ముకోవచ్చు ఏంటి? కనీసం డిఫారం పట్టగా కూడా కాదు ఇచ్చేది. మీరు అనుభవ ధృవీకరణ పత్రం ఇచ్చినావు, పొజిషన్ సర్టిఫికెట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ మాదిరి ప్రజల్ని మభ్యపెట్టి నువ్వు చేస్తా, మళ్ళీ తప్పులు మాట్లాడి మేమేదైనా చేస్తే ఎన్నికల్లో మేమేదో నీతిగా చేస్తూ ఉన్నాం, మీరు పోటీ పెట్టి ఇవన్నీ కూడా యునానిమస్ కానీకుండా చేస్తూ ఉన్నారని మాట్లాడతారా? గ్రామాల్లో యునానిమస్ అయితే అందరూ చూశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పొలిటికల్ పార్టీస్ ప్రవేశం ఇంతవరకు జరగలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పార్టీ రహితంగా జరిగేటువంటి ఎన్నికల్లో మంత్రులు కూడా మాట్లాడి ఈరోజు పార్టీలు దాంట్లో చొప్పిస్తున్నాయి. అందుకే మేము కూడా ఈరోజు మా మద్దతుదారులను పెట్టాం. ఆ గ్రామాల్లో న్యాయంగా నిజంగా అందాల్సినటువంటి ప్రజలకు, పేదలకు ఆ సంక్షేమ ఫలాలు అందనీయకుండా చేస్తున్నారు. గ్రామాల్లో అందరికీ కూడా ప్రభుత్వం ప్రజలపైన భారం వేస్తున్నారు, లూటీ చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి గ్రామ పంచాయతీల్లో మేము కూడా ఈరోజు మా మద్దతుదారులు నిలబడుతున్నారు. తప్పేముంది? నిలబడకూడదని ఏమైనా చట్టం ఉందా? నిలబడుతున్నారు, నిలబెడుతున్నాం. రేపు ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా గ్రామ పంచాయతీల్లో, మెజారిటీ గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకోబోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.